కల్లాడ చేపల పులుసు అంటే కల్లాడ అంటే ఊరు పేరురా అది కమ్మం దగ్గర ఉన్న ఊరు పులుసు చాలా ఫేమస్ అన్నమాట నేను తిన్నాను కూడా ఆ ఊళ్ళో ఆ చేపల పులుసు సామాన్యులకి ఉప్పు పట్ల ఉప్పు కారం పసుపు కూడా వేసేసి ముక్కలకు పట్టించు బాగా పసుపు కారం నెక్స్ట్ అయిపోయిందా ఇక బాబాయ్ పక్కన పెట్టు పాన్ తీసుకో దానికి ఇంకో ప్లేట్ చూడు మసాలా సామాన్లు పొడిచి పెట్టిన రైట్ పేరుంచు ఇదో మెంతులు అలాగే ఇదో ధనియాలు జీలకర్ర అలాగే ఎన్నిమిరపకాయలు ఇంగ్లీష్ ఏం చేస్తావు అంటే నువ్వు అదేమో పొడి చేసుకోరా ఈ టమాటాలు ఉన్నా కదా మూడు పేస్ట్ చేసుకుంటా పేస్ట్ ఇది పేస్ట్ అది పొడి పొడి గిన్నె పెడతాను పులుసు గిన్నె నూనె పోసి పెడతాను అది కాకముందే నువ్వు తొందర రావాలి తొందర నువ్వు పెట్టేయాలి నేను అలాగే వెళ్ళి ఇలాగ వచ్చేస్తున్నా ఇరా ఇంచే పెట్టరా నూనె కాగిపోదు రమ్మన్నారు తొందరగా వచ్చాను బాబా అలాగే వెళ్ళి నేను ఇలాగ వచ్చాను ఇక్కడ ఒక నిమిషం నిలబడలేదు లేట్ చేయలేదు ఇదా ఉల్లిపాయ ముక్కలే అల్ల ముక్కలోనే ఇల్లిపాయలు చదుకొచ్చు తొందరగా ఇచ్చి కొంచెం చుట్టేస్తున్నానా బాబాయ్ అల్లం మొక్కలు అల్లం ఎల్లుల్లి ఉప్పేస్తున్నానే ఇంకా బాబాయ్ పచ్చిమిరపకాయ ముక్కలు ఉన్నాయి చూడు అక్కడ వేసే కొద్దిగా పసుపు కూడా వేసే ఒక కారం వేసే మసాలా పొడి ఏమేమి వేసుకొచ్చా చెప్పు ధనియాలు జీలకర్ర మెంతులు ఎండుమిరపకాయలు టమాటా గుడ్ చేసే టమాటా పేస్ట్ ఒక నిమిషం మూత పెడదారా ఇది బాగా మగ్గాక ఇప్పుడు చింతపండు పులుసు పోద్దాం చింతపండు పులుసు చూసే మొత్తం పోసాను బాబాయ్ రా పులుసు పోస్తాం కదా పులుసు పొంగు వచ్చాక చేప ముక్కలు వద్దాం చూడు పొంగు వస్తుంది బాబాయ్ ఇదే చేప ముక్కలు వచ్చాయి ఒకటి ఒకటి మూత పెట్టి ఒక పది నిమిషాలు అలాగ ఉంచుతాం చేప ఉడికిపోద్ది పులుసు రెడీ అయిపోద్ది ఓహో మూతి చేప పులుసు అయిపోయిందిరా పొడిగట్టే మూత పెట్టి
ముందుగా బేషన్ లో చేపలు ఉప్పు పసుపు కారం వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పాన్ లో మెంతులు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి బాగా వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి టమాటా కూడా పేస్ట్ చేసుకోవాలి మరో గిన్నెలో నూనె వేసి వేడెక్కాక అందులో ఉల్లిపాయ ముక్కలు రోట్లో దంచుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పసుపు కారం ముందుగా చేసుకున్న మసాలా పొడి టమాటా పేస్ట్ వేసి కాస్త మగ్గిన తర్వాత అందులో చింతపండు పులుసు వేసి ఒక మరుగు మరిగాక చేప ముక్కలు కొన్ని నీళ్లు వేసి 10 నిమిషాలు ఉడికించుకుంటే తల్లాడ చేపల పులుసు రెడీ।